ఇండస్ట్రీలో అందరు ప్రముఖులు, చాలామంది ప్రముఖులు చూశారు, దర్శకులు చాలామంది చూశారు. మీ గురువుగారు చూసారా, చూపించారా? చూపించలేదన్నా, నాకు ఫ్యామిలీ అంటే పడదు కదా అని అన్నారు అంటారు కదా అని నేను చూపించలేదు. తర్వాత వీళ్ళందరూ విని ఆయన ఫోన్ చేశాను, నువ్వు నాకు చూపించవా ఈ సినిమా అని. మా అదృష్టం సార్ చెప్పండి మీరు ఎప్పుడైనా అని మొన్న ఒక రోజు ఈవినింగ్ షో అరేంజ్ చేశాను ఆయనకి. బట్ ఆ రోజు ఏదో బాంబే నుంచి ఎవరు వస్తున్నారో వచ్చి నేను తర్వాత చూస్తానని చెప్పి అన్నారు. లేదా మేబీ మార్నింగ్ షో కానీ వెళ్తాను. దట్స్ వెరీ గుడ్. ఆయన ఆయనంతా ఆయన ఫోన్ చేసి అడిగారంట సార్. సెంటిమెంట్గా కానీ కనెక్ట్ అయ్యారు బాగా. దాంతోపాటు ఈ సినిమా హిట్ అనేది కృష్ణవంశీ కోసం ఈ సినిమా హిట్ కావాలనేది ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అవును అవును. సో ద కైండ్ ఆఫ్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్ ఇంక్లూడింగ్ మీడియా, ఎవ్రీబడి వాజ్ విషింగ్, హ్యాస్ బీన్ విషింగ్ వంశీకి ఒక హిట్ పడితే బాగుండం. మేబీ ఐఎమ్ సో లక్కీ ఇన్ దాట్ వే. సార్ వంశీ గారు, అంటే బ్రహ్మానందం గారిని ఆన్ స్క్రీన్ మీద చూస్తే నవ్వు వచ్చేస్తుంటుంది. ఆయన చేసే కామెడీ అలా ఉంటుంది. అలాంటి ఆయన ఇంత సీరియస్ పాత్రల్లో చూపించడం అంటే ఎట్లా? అసలుకి ఆయనే తీసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్? నో గట్స్ నో గ్లోరీ అంటారు కదా, ఎక్కడ చూడండి తెగించాలి. అది ఫస్ట్. సెకండ్, అసలు ఆ క్యారెక్టర్ ఫస్ట్ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ వేయగలిగే స్కిల్, స్టేచర్ ఉన్న యాక్టర్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తమిళ్ కానీ చాలామంది ఉన్నారు. టెరిఫిక్ బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు. బట్ ఎక్కడో ఒక మ్యాజిక్ ఏదో రావాలి అనేది ఒకటి. సెకండ్, ప్రకాష్ని, ప్రకాష్ రాజు లాంటి యాక్టర్ని పట్టుకుని నువ్వు ఒక చెత్త నటుడు రా అనగలిగి దాన్ని గెటవే అవ్వగలిగిన యాక్టర్ ఎవరు, ఆ స్టేచర్ ఉన్న యాక్టర్ ఎవరు అనేది రెండు. మూడు, తెలుగు మీద ఆయన తెలుగు లెక్చరరు, ఎక్స్ట్రానరీ లిటరేటు, మొత్తం మన పురాణాలు మన తెలుగు దీంట్లో లెక్చరర్గా పనిచేశారు. ఆయన స్క్రిప్టర్, మల్టీ టాలెంటెడ్, మిమిక్రీ ఆర్టిస్టు. ఆయన కెపాసిటీ నాకు తెలుసు. బట్ ఆయన ఇమేజ్ వేరే పవర్ఫుల్. ఒక అదొక బ్రహ్మాండమైన ఇమేజ్. మరి ఏ క్షణాన వాళ్ళ ఫాదరు మదరు అనుకున్నారో బ్రహ్మానందం అనే పేరు ఆయనకి ఎందుకు పెట్టారు? అది నిజంగానే బ్రహ్మానందం చేశారు ఆయన. సో అవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఒక 2-3 డేస్ నేను విజువలైజ్ చేసుకుని ప్రతి సీన్ ఎలా ఉంటారు, ఈయనైతే ఎలా ఉంటారు, ఎలా ఉంటారు, ఎలా ఉంటారు అన్న తర్వాత ప్రకాష్ తోటి మాట్లాడితే ప్రకాష్ ఇమీడియట్ నెక్స్ట్ సెకండ్ బ్రిలియంట్ రా అని చెప్పి ఫోన్ చేసాడు. ఇంకా ఉండరా అంతే లేదని ఫోన్ చేసాడు. అండ్ ఈస్ బీన్ వెరీ 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 కోఆపరేటివ్. ఫస్ట్ ఫిలిం యాక్టర్స్ ఎలా ఉంటారో అలా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కోవా కెమిస్ట్రీ చూస్తే, బ్రహ్మానందం గారిది అండ్ ప్రకాష్ రాజన్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చూస్తే, శంకరాభరణం చిత్రంలో శంకర శాస్త్రికను అల్లు రామలింగ గారి పాత్రకు ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీలో ఉన్నటువంటి, ఎందుకంటే శంకర శాస్త్రి పాత్ర ఒక గొప్ప పాత్ర, ఈయన రంగస్థలం మీద గొప్ప పాత్ర ఇది. అయితే ఆ పాత్రలో ఈ ఒక్కసారి సడన్గా షాక్ అనిపిస్తుంది, చెత్తనా కొడక అని ప్రకాష్ రాజుని తను సంబోధించడం అనేటువంటిది, ఆ పాత్రల మధ్య ఉన్నటువంటి ఈక్వాలిటీను, ఆ పాత్ర మధ్య ఉన్న కెమిస్ట్రీలో రంగమార్థన్న పాత్రను తగ్గించిన ఫీలింగ్ అన్న అనిపించాను లేదా మీకు? అవును, అది ఇవాళ రియల్ లైఫ్లో ఉన్నప్పుడు కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి, ఇంకా ఎంత భయంకరమైన బూతులు ఉంటాయి యాక్చువల్. సో దాని తాలూకు రిప్రజెంటేటివ్ కింద అది ఒక క్లోజ్నెస్ని చూపిస్తుంది ఒకళ్ళ మధ్య, ఒకళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉందాలి ఇద్దరి మధ్య. జనరల్గా ఏ ఫ్రెండ్స్ అయినా అలాగే మాట్లాడుకుంటారు. దానివల్ల ఈ క్యారెక్టర్ తాలూకు హైట్, మన రంగమార్తన్న కానీ ఒక హైట్స్లో చూస్తున్నాం కదా క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్ తాలూకు హైట్ అనేటువంటిది డిగ్రేడ్ అయింది అనేటువంటి ఒక చిన్న మాట్లాడేవాడి స్టేచర్ని బట్టి ఉంటుంది ప్రభు, మాట్లాడేవాడి స్టేజ్. అందుకనే ఎత్తికి ఎత్తికి ఎత్తి ఆల్మోస్ట్ 2 మంత్స్ పట్టింది దాన్ని సెట్ చేయడానికి. బ్రహ్మానందం కానీ తీసుకున్నది అందుకని. ఆయన ఆ మాట అంటే హీ కెన్ గెట్ అవే విత్ ఇట్. సార్, గత కొంతకాలంగా లోకల్ డైరెక్టర్స్ని మెచ్చుకోవడం మానేసి షేక్స్పియర్ ఆ ఇంగ్లీష్ మూవీస్ గురించి కంపారిజన్ చేసి మాట్లాడుతూ ఉంటారు తక్కువ చేసి. అంటే ఈ సీను మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే అంటే సినిమాలో మీరు ఒక పాయింట్ చెప్పారు, టు బి ఆర్ నాట్ టు బి, ఇట్లా చులకనగా చూసి కమెంట్ చేయడం అనేది సొసైటీలో జరుగుతుంది ఇప్పుడున్న మధ్యకాలంలో. అంటే దాని ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఏంటి? అదే మీరన్న పాయింటే, దాన్ని తక్కువ చేస్తాం, మన లాంగ్వేజ్ని మనం తక్కువ చేస్తాం, మన గొప్ప గొప్ప రైటర్స్ని లిటరేటర్స్ని మనం అసలు పట్టించుకోవట్లేదు అనే ఒక బాధలోంచి వచ్చింది అది. దానికి ఆ ఒరిజినల్ నట సామ్రాట్లో ఓన్లీ షేక్స్పియర్ ఇన్ ప్లే మీద ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఉంది.
దొరికింది కాబట్టి నా సీన్ ఎక్స్పాండ్ చేసి అన్ని రకాలు కాబట్టి అండ్ ఎక్స్ట్రాడినరీ క్యాలిబర్ ఆఫ్ ప్రకాష్ రాజు. షేక్స్పియర్ అని ఇంగ్లీష్ మాట్లాడగలడు, ఇక్కడ మన సంస్కృత శ్లోకం చెప్పగలడు, తెలుగు చెప్పగలడు. ఆడు మల్టీ టాలెంటెడ్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియా ఐ ఫీల్. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. Please subscribe to 70 mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70 mm. Hi, this is Parasuram. Please subscribe to 70 mm Telugu. Thank you. Hi everybody, nenu mee Pujita Ponnada. Please subscribe to Telugu 70 mm channel. Hi, this is Avinash. Please do subscribe Telugu 70 mm. Please subscribe to Telugu 70 mm.